మేము గత ప్రభుత్వంలో ఫైట్ చేసినప్పుడు ఒక చిన్న అంశం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లవారే పాటికి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో ఒక రెండు పత్రికలు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశాయి. రెండు ఛానల్స్, రెండు పత్రికలు మంచిదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సింది మీడియా. అందుకని రాజ్యాంగంలో మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. అంటే మొదటి ఎస్టేటు శాసనసభ, అంటే చట్టాలు తయారు చేసేటువంటి శాసనసభ. రెండో ఎస్టేటు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్, కలెక్టర్లు, ఐపీఎస్లు. మూడో వ్యవస్థ జ్యుడిషియరీ. ఇవి రెండు కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదా చూసేటువంటి వ్యవస్థ మూడో వ్యవస్థ, థర్డ్ ఎస్టేట్. ఫోర్త్ ఎస్టేటు మీడియా. ఈ మూడు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూడాల్సినటువంటి, ప్రజలను చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ మీద ఉంది. కానీ దురదృష్టం ఎట్లా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫోర్త్ ఎస్టేటు అనే మీడియా లెజిస్లేటివ్కి, ఫస్ట్ ఎస్టేట్కి సబ్ ఎస్టేట్ అయిపోయి వన్ సబ్ క్లాస్ వన్ మీడియాగా తయారైపోయింది. వన్ సబ్ క్లాస్ వన్ ఎస్టేట్గా, దెర్ ఇస్ నో ఫోర్త్ ఎస్టేట్. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయారిటీ మారిపోతుంది, ఫోర్త్ ఎస్టేట్ ప్రయారిటీ. నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అబ్జర్వేషన్, తీర్పు అని నేను అనను, ఎందుకంటే అది తీర్పు కాదు కాబట్టి. కానీ గౌరవ న్యాయమూర్తులు చేసినటువంటి ఒక కొన్ని తీర్పు, కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మా సోకాళ్ళు దీంట్లో లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి, పైన ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి లడ్డు వ్యవహారంలో మీ సుప్రీంకోర్టు ఈ మాట అడిగిందా, సుప్రీంకోర్టు ఈ ఒక్క మాట అడిగిందా, లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటని అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని? ఆ చెంప ఈ చెంప వాయగొట్టింది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడిని చంపలకు పెట్టి వాయించింది. అబ్బే మనకు కనపడదు కదా, కళ్ళకు గంతలు కట్టుకున్నాం మనం, మనం పసుపు గంతలు కట్టేసుకున్నాం కళ్ళకి. లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అంట, మనం కళ్ళకి గంతలు కట్టేసుకొని ఉన్నది ఉన్నట్టు రాయండి. మీరు ఫోర్త్ ఎస్టేట్ మీడియా పేపర్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు రాయండి. ఉన్నది ఉన్నట్టు మీరు రాయకపోతే ఖచ్చితంగా ప్రజలు నుంచి చీత్కారాలు ఎదురవుతాయి మీకు. ఇంకొక మీడియా, ఇంకొక పేపర్, నెయ్యి కల్తీ విధానంలో సిట్టునే కొనసాగించాలా, స్వతంత్ర వ్యవస్థ సంస్థను వేయాలా, ఇదా ఇది ఒక్క మాట అడిగిందండి. ఇది ఇది ఒక అంతర్జాతీయ పేపర్. ఈ పేపర్ నెల్తీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్నే కొనసాగించాలా స్వతంత్రం, ఏ చంద్రబాబు నాయుడు చంపలు వాయించింది అన్న విషయం రాయలేరా? సుప్రీంకోర్టు ఇదిగో ఈ విషయాలు అడిగింది, సుప్రీంకోర్టు ఈ అంశాలు చెప్పింది, సుప్రీంకోర్టు అడిగినటువంటి 7 ప్రశ్నలు ప్రజలకు తెలియపరచలేరా? భయమా? మీ ప్రభుత్వంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మానస పుత్రిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడరా? ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయరా? సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి ఏ కామెంట్ కూడా ప్రజలకు చేరకూడదా? సూడో జర్నలిస్టులను నన్ను పెట్టుకొని డిబేట్లు స్టార్ట్ చేస్తారా? న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా, మీడియాగా డిబేట్లో పార్టిసిపేట్ చేసేటువంటి న్యాయవాదులు కానీ, డిబేట్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తులు కానీ వాస్తవాలని ప్రజలకు తెలియపరచండి. ఒక అల్టీరియర్ మోటివ్ తోటి ప్రభుత్వాన్ని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్లే మీరు మీడియాని ఎట్లా అంటారు? నేను గత 5 సంవత్సరాలు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి నేను పెరిగింది ఆ రెండు ఛానల్స్ లో ప్రజా సమస్యలని ప్రశ్నించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ ఈరోజు ఎటు వెళ్తున్నారు మీరు? ఈరోజు మీ వే ఎటుంది? నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు, ఒక్క ప్రశ్న అయినా మీ మీడియాలో మీరు ప్రశ్నించడానికి, ప్రజల తరఫున మాట్లాడటానికి అవకాశం ఉందా? ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి
లాస్ట్ లో మాట్లాడినటువంటి ఒక కామెంట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు కూడా కనీసం ప్రజలకు చేరనీయకుండా మీరు మీ ప్రభుత్వాన్ని ఒక పొత్తిళ్లలో బిడ్డలాగా కాపాడుకుంటున్నటువంటి మీకు టెర్రరిస్టులకి ఇంకేమైనా తేడా ఉందా? ఏంటండి ఇష్యూ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పందికొవ్వు, బీఫ్ కొవ్వు, బీఫ్ అంటే తెలియదేమో, దున్నపోతు, బీఫ్ కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు కలిసినటువంటి లడ్డూని గత 5 సంవత్సరాల నుంచి కోట్ల మంది ప్రజలు తినేశారా? దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వీళ్ళు కారణమా? ఇదా ఎలిగేషను. ఈ ఎలిగేషన్ చేసింది ఎవరు? ఎలిగేషన్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు లార్డ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా, ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు. కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు, శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరుని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకు మించి దిగజారటానికి ఇంకా వ్యవస్థలో ఏమి లేదు అని అయితే జేబీఎంరావు భారత పార్టీ భావిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ సచ్ వర్డ్స్. ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతిరోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు. చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయటానికి. ఇంకా 100 రోజులు అయ్యింది, ఇంకా 4 సంవత్సరాల 9 నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు. మీ తనయుడు మంత్రిగా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు. 4 సంవత్సరాలు 9 నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. మంచో చెడ్డో, కష్టమో నష్టమో, మా కర్మో రాష్ట్రం కర్మో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపమో మేము భరిస్తాం, మిమ్మల్ని భరించాలి కూడా. బికాస్ యువర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యువర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, యువర్ హానరబుల్ మెంబర్, యువర్ హానరబుల్ మినిస్టర్, మిమ్మల్ని భరించాలి మేము. 5 సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి, ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి. సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా, వన్ బై వన్ వస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజస్వరూపం తెలిసి తీరాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలియాలి, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలియాలి, మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ప్రజలకు తెలియాలి. ఒక లార్డ్ వెంకటేశ్వరాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు? నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత మెటీరియల్లోకి వస్తాను.